జగిటెల జిల్లాలో కలపత్ర ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. చెలో ఢిల్లీ కార్యక్రమంలో అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లా నుండి అందరూ బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని పోయి కార్యక్రమం ఇందులో జీవితం చేయాలని కోరుతూ, అలాగే పరిశీలన విషయంలో జరుగుతున్న పార్లమెంట్ తీసుకుపోవాలని కోరుతున్నాము. అలాగే సెలవు ఢిల్లీ మాదిగల నుండి పిలుపునిస్తూ, ఎంఆర్పిఎస్టీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిలుపునిస్తూ, జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో 12-13 తేదీల్లో అక్కడ ధర్నా నిర్వహించినట్టు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. చెలో ఢిల్లీ మాదిగల నుండిని కరపత్ర ఆవిష్కరణ జగిత్యాల పట్టణంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగి జిల్లాకు పిలుపునిస్తూ అధిక సంఖ్యలో పార్లమెంటు 12-13 తేదీల్లో జరిగే పార్లమెంటు సమావేశాలకి ఆ యొక్క జరిగే అధిక సంఖ్యలో జిల్లా నుండి యువకులు, మేధావులు, చైతన్యవంతులు, ఉద్యమకారులు, మాదిగలు, మాదిగ మిత్రులు, మాదిగ సోదరులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసి ఈ యొక్క మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క మాదిగల యొక్క ఏబిసిడి వర్గీకరణ అనే అంశం ఈరోజు బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన తర్వాతనే వర్గీకరణ చేస్తామన్న అంశం ఈ ఇప్పటికీ దాని ఊసలేదు. చాలా బాధాకరం. మాదిగల ఉద్యమకారులు, మాదిగ ఉద్యమ బిడ్డలు ఎంతోమంది చనిపోవడం జరిగింది, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే విధంగా చేసి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మాదిగ జాతికి న్యాయం చేస్తూ పూర్తి స్థాయిలో ఈ యొక్క ధర్నాకు సహకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో మాకు న్యాయం చేసి ఉండదామనేటువంటి మా యొక్క జీవితాలను వెలిగించాలని కోరుతూ జై మాదిగా.